హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే షన్ను, నాకు బిగ్ బాస్ అంటే చాలా 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 ఇష్టం అండ్ డైలీ నేను ఎపిసోడ్స్ కూడా చూస్తూనే ఉంటాను. సో నేను చూసిన ఎపిసోడ్ గురించి అండ్ ఆ బిగ్ బాస్ గురించి నాకు అనిపించింది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని, నా వీడియోస్ని మీరు ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే బిగ్ బాస్ సీజన్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి షార్ట్ అండ్ సింపుల్గా వాళ్ళ గురించి తెలుసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి శ్రీ హనుమంత్ అనే అమ్మాయి, వైజాగ్ అమ్మాయి అండి. సో తను మెయిన్గా అయితే మూవీస్, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, కొన్ని సీరియల్స్లో అయితే నటించారు. సో సీరియల్స్ గురించి వస్తే సావిత్రి గారి అబ్బాయి అండ్ అగ్నిసాక్షి సీరియల్, ఈ సీరియల్స్లో మనం తనని బాగా చూడొచ్చు అండ్ ఆ సీరియల్స్ కూడా మంచి ఫేమ్ తెచ్చాయన్నమాట తనకి. సో షార్ట్ ఫిల్మ్స్ గురించి వస్తే తను రామ్లీల అండ్ మేడం సార్ మేడం అంతేలో బాగా యాక్ట్ చేశారు. సో సెకండ్ పార్టిసిపెంట్ వచ్చి సన్నీ విజయ్ అనమాట. సన్నీ విజయ్ హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సో తను యాక్టర్తో పాటు హీ ఆల్సో యాక్టెడ్ ఇన్ సీరియల్స్ అనమాట. సో సీరియల్స్ గురించి వస్తే కళ్యాణ వైభోగమే సీరియల్లో జై సూర్య అనే క్యారెక్టర్ ప్లే చేశారనమాట. అండ్ సీరియల్స్తో పాటు తను మంచి జర్నలిస్ట్ కూడా అండి. సో థర్డ్ పార్టిసిపెంట్ వచ్చి లహరి గారు. లహరి గారు షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. తను యాక్టర్ అండ్ ఆల్సో ఏ మోడల్ అనమాట. సో మన తెలుగు మూవీస్లో ఫేమస్ అయిన అర్జున్ రెడ్డి మూవీలో నర్స్ క్యారెక్టర్ అనేది లహరి గారే చేశారు. ఫోర్త్ పార్టిసిపెంట్ వచ్చి శ్రీరామచంద్ర. సో శ్రీరామచంద్ర హీఈస్ ఆల్సో ఏ ఫేమస్ పర్సన్ అనమాట. మనం ఇండియన్ ఐడల్ చూసుకున్నామంటే ఇండియన్ ఐడల్ 5 విన్నర్ అనమాట శ్రీరామచంద్ర గారు. సో శ్రీరామచంద్ర గారు ఆల్రెడీ మన తెలుగు ఫిలిమ్స్ లో కూడా యాక్ట్ చేశారనమాట. సో మూవీస్ గురించి వస్తే 2013లో జగద్గురు ఆదిశంకర్ అనే మూవీలో కూడా యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా మన తెలుగులో వస్తున్న సారేగమపాలో కూడా వీళ్ళని చూడొచ్చు అనమాట. ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చి యానీ మాస్టర్. యానీ మాస్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది డాన్స్ అనమాట. షీఈస్ ఎ ఫేమస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ అనమాట. సో తను రీసెంట్ గా మన ఛానల్స్ వస్తున్న డి సిరీస్లో ప్రియమణి గారు అండ్ శేఖర్ మాస్టర్ గారితో పాటు తను కూడా ఒక జడ్జ్ లాగా యాక్ట్ చేస్తున్నారనమాట. సో షీఈస్ ఎ వెరీ 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 గుడ్ డాన్సర్ అండి. సిక్స్త్ పార్టిసిపెంట్ వచ్చి లోబో అనమాట. సో లోబో గారు అంటే మనకు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. హీఈస్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్ అనమాట. సో తను దేనికి ఫేమస్ అంటే తనకి సొంతంగా ఒక టాటూ షాప్ ఉందన్నమాట, అది కూడా హైదరాబాద్లోనే. సో లోబో గారి యాక్చువల్ నేమ్ వచ్చి మొహమ్మద్ కయూమ్ అనమాట. సో లోబో గారు చాలా షోస్కి కూడా యాంకరింగ్ కూడా చేశారండి. సెవెంత్ పార్టిసిపెంట్ వచ్చి శైలజ ప్రియ గారు. సో వీరు మామూలుగా ప్రియా అనే నేమ్తో ఎక్కువ పిలుస్తూ ఉంటారనమాట ఇండస్ట్రీలో. సో తను అయితే తెలుగు, హిందీ అండ్ తమిళ్ మూవీస్ కూడా చేశారనమాట. సో తను చేసిన ప్రియ శక్తి సీరియల్కి అయితే తనకి నంది అవార్డు కూడా ఇచ్చారనమాట. సో సీరియల్స్లో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారనమాట. తను చాలా సీరియల్స్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నంబర్ 1 కోడలు, కోడలు వర్సెస్ కోడలు. సో ఇలా చాలా సీరియల్స్లో కూడా మనం తనని చూడొచ్చు. ఎయిత్ పార్టిసిపెంట్ వచ్చి జస్వంత్ పాడాల, అంటే వీళ్ళనే జెస్సీ అని కూడా పిలుస్తారనమాట. సో జెస్సీ గారు హీఈస్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో ఏ మోడల్ అనమాట. సో నందమూరి కళ్యాణ్ రామ్ గారు చేసిన ఒక మూవీలో కూడా తను యాక్ట్ చేశారు. హీఈస్ ఫ్రమ్ విజయవాడ అండి. అండ్ దాంతోపాటు తను సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారనమాట. ఒక సీరియల్ వచ్చి సప్తమాత్రిక సీరియల్. నైన్త్ పార్టిసిపెంట్ వచ్చి ప్రియాంక సింగ్ అనమాట. సో ప్రియాంక సింగ్ గారు షీఈస్ అన్ యాక్టర్ కమ్ కమెడియన్ అనమాట. సో మనం ఫేమస్ అయిన జబర్దస్త్ షోలో కూడా ప్రియాంక గారిని చూడొచ్చు. సో జబర్దస్త్ షోలో చాలా ఫిమేల్ క్యారెక్టర్స్ రోల్స్లో కూడా మనం ప్రియాంక గారిని చూడొచ్చు అనమాట. సో సీజన్ 4లో ఎలాగైతే మనం తమన్నాని తీసుకున్నారో, సో సేమ్ సీజన్ 5లో కూడా ప్రియాంక సింగ్ గారిని తీసుకున్నారనమాట. సో టెన్త్ పార్టిసిపెంట్ వచ్చి షణ్ముఖ్. షణ్ముఖ్ అంటే యూట్యూబ్ బాగా ఫెమిలియర్ అయిన వాళ్ళకందరికీ తెలుసుంటుంది. హీఈస్ ఎ ఫేమస్ యూట్యూబర్. సో రీసెంట్గా తను చేసిన సూర్య వెబ్ సిరీస్ అనేది మంచి క్రేజీగా వ్యూస్ వచ్చాయన్నమాట. సో బాగా పాపులర్ అయ్యాడు ఆ వెబ్ సిరీస్తో. సో షణ్ముఖ్ గారు మంచి యాక్టర్ అండ్ ఆల్సో యూట్యూబర్ అండ్ ఆల్సో ఏ ఫేమస్ అండ్ గుడ్ డాన్సర్ అనమాట. సో 11th పార్టిసిపెంట్ వచ్చి హమీదా అనమాట. షీఈస్ ఫ్రమ్ కోల్కతా అండి. అండ్ తను యాక్టర్తో పాటు ఇంటీరియర్ డిజైనర్ అనమాట. సో హమీదా గారు తెలుగులో అయితే కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఆ మూవీస్ ఏంటి అంటే సాహసం చేర డింబక 2015లో వచ్చింది. అండ్ దాంతోపాటు భద్రం బ్రదరు బీ కేర్ఫుల్, సో ఈ మూవీస్లో కూడా తను యాక్ట్ చేశారనమాట. 12th పార్టిసిపెంట్ వచ్చి నటరాజ్ మాస్టర్ అనమాట. సో నటరాజ్ మాస్టర్ అంటే చాలా మందికి మనకు ఫెమిలియర్ పర్సన్ అనమాట. హీఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్ అండ్ ఫేమస్ డాన్సర్ అండి. సో తమిళ్లో మగధీరా అనే డాన్స్ రియాలిటీ షో అనేది వీళ్ళే ప్రొడ్యూస్ చేశారనమాట. సో మాస్టర్ గారే ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు ఆ రియాలిటీ షోకి. సో నటరాజ్ మాస్టర్ గారు తన కో డాన్సర్ అయిన నీతు గారిని మ్యారేజ్ చేసుకున్నారనమాట. సో 13th పార్టిసిపెంట్ వచ్చి సరయు గారు. సో సరయు గారు షీఈస్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో ఏ ఫేమస్ యూట్యూబర్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. మనం యూట్యూబ్లో చూసుకున్నామంటే సరయు క్లినిక్లో పెళ్లి చూపులు అని
అని ఒక సిరీస్ చేశారు తను. సో ఆ సిరీస్ వల్ల కూడా తనకి మంచి ఫేమ్ వచ్చిందన్నమాట. సో 14th పార్టిసిపెంట్ వచ్చి విశ్వా గారు. విశ్వా గారు హీ ఇస్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో ఏ గుడ్ ఫిట్నెస్ ట్రైనర్ అన్నమాట. విశ్వా గారు గంగతో రాంబాబు, యుఆర్ అండ్ డి జోడీ, సో ఈ షోస్ లో కూడా తను పార్టిసిపేట్ చేశారనమాట. 15th పార్టిసిపెంట్ వచ్చి ఉమాదేవి గారు. సో ఉమాదేవి గారు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సీరియల్ అనమాట. సో సీరియల్స్ లో ఫేమస్ అయిన కార్తీక దీపం సీరియల్లో మంచి రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు ఉమాదేవి అనమాట. సో అలా కూడా దానికి మంచి ఫేమ్ వచ్చింది. సో ఉమాదేవి గారు బేసిక్ గా విశాఖపట్నం నుంచి వచ్చారనమాట. 16th పార్టిసిపెంట్ వచ్చి ఆర్జే కాజల్ గారు. సో ఆర్జే కాజల్ గారు షీఈస్ బేసికలీ ఫ్రమ్ విజయవాడ అండి. సో తను మంచి ఆర్జే అండ్ దాంతోపాటు తనకి మంచి వాయిస్ ఉందని చాలా మంది అంటూ ఉంటారు. సో ఆ మంచి వాయిస్తోనే తను తెలుగు ఫిలిమ్స్ లో చాలా ఫిలిమ్స్ కి తను డబ్ చేసింది అండ్ తెలుగులో చాలా షోస్ కి కూడా తను హోస్ట్ చేశారు. ఆర్జే కాజల్ గారు షీఈస్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో ఏ వెరీ గుడ్ యూట్యూబర్ అనమాట. 17th పార్టిసిపెంట్ వచ్చి మానస్ నాగులపల్లి అనమాట. సో తను కూడా ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండి. సో మనం ముందు ఫిలిమ్స్లో చూసుకున్నామంటే నరసింహనాయుడు ఫిలింలో తను ఒక చైల్డ్ రోల్ ప్లే చేశారనమాట. సో ఆ చైల్డ్ ఏజ్లోనే తన ఇండస్ట్రీ కూడా పరిచయం అయ్యారు. సో ఇప్పుడు సీరియల్స్ గురించి వస్తే కోయిలమ్మ సీరియల్లో తను మంచి రోల్ ప్లే చేస్తున్నారనమాట. సో 18th పార్టిసిపెంట్ వచ్చి యాంకర్ రవి గారు. సో యాంకర్ రవి గారి గురించి నేనైతే పెద్దగా ఏం చెప్పనక్కర్లేదు, బికాస్ యాంకర్ రవి గారు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో తను మంచి యూట్యూబర్ అండ్ ఆల్సో ఏ మంచి యాంకర్ అనమాట. సో తను లీడింగ్ యాంకర్స్లో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అండి. సో యాంకర్ రవి గారు రీసెంట్గా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు అండ్ దాంట్లో కూడా మంచిగా ఛానల్ అయితే రన్ చేస్తున్నారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ నేమ్ వచ్చి శ్వేతావర్మ గారు అండి. సో షీఈస్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో ఏ మోడల్ అనమాట. సో మనం వీయూ యాప్లో ఈ ఆఫీస్ అనే సిరీస్లో కూడా తను యాక్ట్ చేశారు. దట్స్ ఆల్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రోజు అయితే బిగ్ బాస్ గురించి తప్పకుండా ఒక వీడియో అప్డేట్ చేయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.